Hi friends, welcome to Focus 40. In this video, we will do simple interest problems in regular method. And the formula method is the percentage concept. First problem is the simple interest. Find the simple interest on 3000 rupees at 7.5% per annum for 2 years. T అంటే టైం పీరియడ్ ఎంత R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఒకసారి అబ్జర్వ్ చేస్తే మూడు వాల్యూస్ మన దగ్గర ఉన్నాయా లేదా అసలు P అసలు ఉంది 3000 రూపాయలు ఉంది టైం ఎంత అంటే 2 సంవత్సరాలు ఉంది R ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5 ఉంది సో ఈ వాల్యూస్ అన్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఫార్ములాలో మనకు వడ్డీ ఎంత కావాలో అర్థమైపోతుంది 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 × 7.5 ఎంత అంటే 15. So 30 × 15 ఎంత అంటే 3 × 15 = 45. So ఈజీగా మనం 450 rupees ఈ వడ్డీ వచ్చేసింది 450. ఇది ఫార్ములా మెథడ్ లో చేస్తే కానీ ఫార్ములా మెథడ్ ప్రకారం కంటే కూడా పర్సంటేజ్ మెథడ్ మనం చేయొచ్చు. పర్సంటేజ్ మెథడ్ అంటే ముందు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి మనం ఒకటే అమౌంట్ మనం వడ్డీగా కడుతున్నాం కాబట్టి వడ్డీ ఏమవుతుంది ప్రస్తుతానికి 7.5 ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ కూడా ఏమవుతుంది అదే 7.5 అనేది వడ్డీగా యాడ్ అవుతుంది అందుకని మనం ఏం చేస్తాం ఒక ఇయర్కి 7.5 ఇంట్రెస్ట్ ఉంటే 2 సంవత్సరాలకి ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారమే సేమ్ అమౌంట్ మనం వడ్డీ కడుతున్నాం కాబట్టి 2 టైమ్స్ అది రిపీట్ అవుతుంది అంటే వడ్డీ శాతం కూడా ఎంత అవుతుంది 2 టైమ్స్ అది రిపీట్ అయ్యే అవకాశం ఉంది అంటే 2 ఇయర్స్ కి ఎంత అవుతుంది అంటే 15%. మనం అబ్జర్వ్ చేయగలిగితే వాడిచ్చిన అసలు 3000 రూపాయలు అనేది 100% కనుక తీసుకుంటే మనం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి వడ్డీ అంటే ఇప్పుడు ఓన్లీ 15% ఫైండ్ అవుట్ చేయాలి అంటే 15% ఆఫ్ 3000 ఎంత మనం సింపుల్ గా అబ్జర్వ్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు లేకపోతే ప్రపోర్షనల్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూద్దాం ఈ ఇంట్రెస్ట్ ని మనం ఐ అనుకుంటే 15 × 3000 = 100 × i 2 zeros 2 zeros క్యాన్సిల్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత 450 ఇది పర్సంటేజ్ కాన్సెప్ట్ అన్నమాట ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ లో మనకు ఫార్ములా అవసరం లేదు అసలు కంటెంట్ ఏమి ఇచ్చారు టైం పీరియడ్ ఎంత ఉంది అంతా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి 1 ఇయర్కి ఎంత ఉంది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్ ఎంత అవుతుంది ఆ కన్వర్షన్ తెలుసుకోగలిగితే ఎటువంటి సమ్ ఇచ్చినా 3 ఇయర్స్ ఇచ్చినా 4 ఇయర్స్ ఇచ్చినా 5 ఇయర్స్ ఇచ్చినా క్యాల్కులేషన్ ప్రాసెస్ మనం తప్పించుకొని సింగిల్ స్టెప్ లో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అదే విధంగా కంపారిజన్ అంటే 1 ఇయర్కి 10% అంటే 2 ఇయర్స్ ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2 × 10 అదే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది అంటే 3 × 10 అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఆ లాజిక్ అప్లై చేసి అసలు తీసుకున్న అమౌంట్ ని 100% కంపేర్ చేసి అసలు ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 4 ఇయర్స్ కడిగితే 4 × 1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసాం 100% అసలు 15% ఏంటి అంటే వడ్డీ సో ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 450 ఈ రెండు ప్రాసెస్ చేస్తే ఆన్సర్ ఒకటే కాకపోతే ఫార్ములా యూజ్ చేయకుండా మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఈ సమ్ ని ఇంకా మనం తొందరగా సాల్వ్ చేయొచ్చు ఒకటేసారి మనం బేసిక్ గా ఫార్ములా కనుక అప్లై చేస్తే మనం ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు అదే ఫార్ములా కాకుండా పర్సంటేజ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇంట్రెస్ట్ తో పాటుగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే టోటల్ అమౌంట్ ఫర్ ది 2 ఇయర్స్ కూడా రెండు ఒకేసారి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో పర్సంటేజ్ మెథడ్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కి చాలా ఇంపార్టెంట్ మెథడ్ గా ఉంటుంది థ్యాంక్ యూ